పశ్చిమ మధ్య బంగాళాఖాతం వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని అల్పపీడనం ఏర్పడింది. ఆ పైన ఉపరితల ఆవర్తనం కూడా ఒకటి ఏర్పడింది. దీని ప్రభావం వలన ఉత్తర కోస్తా జిల్లాలో పలు చోట్ల వర్షాలు పడతాయి. రాబోయే 3 రోజుల్లో ఉత్తర కోస్తాలో పలు చోట్ల వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు, మిగతా ప్రాంతాలలో చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఓవర్ టు యు. पश्चिम मध्य बंगाखातम वायव्य बंगाखात अलपीडन ऐरपड़ी दीन प्रभाव तो इन उत्तर कोस्ता जिले श्रीकाकुम विजयनगर विशाखपट में पल चोट वर्षा पड़ता पैस्थिंद राबोये 3 रोजल वर्षा पड़े अवकाश वातावरण निपलते अच्छा वैसे फर्दर इंटेनफई तीव्र अलपीडन मारे अवकाश है प्रस्तम दीन प्रभाव वाल इट श्रीकाकुम विजयनगर विशाखपट में पड़ता है रेप तरवा ईस्ट गोदावरी वेस्ट गोदावरी वर्षा पड़े अवकाश है राबोये 3 रोजल यह वर्षा कोसागे अवकाश वातावरण निपलते पैस्थिंद मोवी खचिताने रेन ऐक्टिविटी चाला एक्वान इप्के ఐఎండీ ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రెయిన్ యాక్టివిటీ ఎప్పుడైతే పెరిగింది ఇప్పటికే దాదాపుగా అన్ని ప్రాంతాలు అంటే తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు రెండు చోట్ల కూడా చాలా చోట్ల రిజర్వాయర్లు గాని చెరువులు గాని నదులు గాని నిండుకుండలా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల మళ్ళీ ఓ 3 రోజుల పాటు వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇటు గోదావరికి అనేది కొంతవరకు ఇన్ఫ్లో పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇటు ఉత్తర కోస్తాతో పాటుగా అటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడ ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతంలో కూడా కొద్దిపాటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. అటు ఒరిస్సాలో కూడా కొద్దిపాటి వర్షాలు పడతాయి. కాబట్టి ఖచ్చితంగా గోదావరికి ఇన్ఫ్లో పెరుగుతుంది. కాబట్టి 2-3 రోజులు కొంత అప్రమత్తం ఉండవలసినటువంటి అవసరం అయితే ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మాత్రం ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో మాత్రం ఉదయం నుంచి కూడా చెదురుమదురుగా వర్షాలు అనేవి పడుతున్నాయి. 1-2 చోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. రేపు మాత్రం చాలా చోట్ల భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తీరం వెంబడి గంట 40-45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కాబట్టి వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తం ఉండవలసినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విడిజన్ స్టబ్లాష్తో నాయుడు, విశాఖపట్నం.